అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్తున్నాడు, జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహర్ బిమా కసబత్ ఐదిన్ నాస్. జహరల్ ఫసాద్, ఫసాద్ అరాచకం చెలరేగుతోంది, ఫిల్ బర్రి వల్ బహర్ సముద్రాలలో మరియు భూమిపై, భూమిపైన సముద్రాలపైన అరాచకం చెలరేగుతుంది. బిమా కసబత్, ఎందుచేత అంటే ఐదిన్ నాస్, మీ వల్లే, మానవుల వల్లే, మానవులు చేసేటువంటి బాగమలు, చెడు దుష్కార్యాలు, మానవులు చేసేటువంటి పాపకార్యాలు, దుష్కార్యాల కారణంగానే అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్నారు, మానవులు చేసేటువంటి పాపకార్యాలు, దుష్కార్యాల కారణంగానే ఈ అరాచకాలన్నీ కూడా చెలరేగుతున్నాయి. వీటి కారణం మీరేంటాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా, వీటి కారణం మీరే, మీపై ఏ ఆపద విరుచుకుపడినా, ఒమా అసాబకుం మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుం వయఫ్వన్ కసీర్, మీపై ఏ ఆపద విరుచుకుపడినా అది స్వయంగా మీ చేజేతులారా మీరు కొని తెచ్చుకున్నదే. అల్లా అయితే చాలా విషయాల్ని క్షమించేస్తున్నాడు, అల్లా చాలా విషయాల్ని క్షమించేస్తున్నాడు. ఈ పాపాలు అంటే మీరు చేసే పాపాల కారణంగానే మీపై ఆపదలు, శిక్షలు విరుచుకుపడుతున్నాయి అని అల్లా సుబ్హానహు చెప్పడం జరుగుతుంది. అది చూస్తుందండి అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా యొక్క రివాయత్, కాస్త శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి, చెప్పే విషయాలని కాస్త మైండ్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అబ్బాస్ రజియల్లాహు తఆలా వారు చెప్తున్నారు, ఆయన రివాయత్ చేస్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పారు, ఒక పాపకార్యం జరగగానే ఎవరైనా ఒక మనిషి, ఒక వ్యక్తి ఒక పాపం చేస్తే దాని యొక్క ప్రభావం అతనిపై ఐదు రకాలుగా ఉంటుందట. ఒక పాపం చేశాడు, దాని యొక్క ప్రభావం ఐదు విధాలుగా అతనిపై కనిపిస్తుంది. ఒకటి ఏంటి అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అతని ముఖంలో కాంతి తగ్గిపోతుంది, ముఖం నల్లగా మారిపోద్ది, కాంతిహీనమైపోద్ది. అల్లాహ్ సుబ్హానహు చెప్పారు, సూర్య కియామలో వస్తుంది, ఆ ప్రళయన మైదానంలో కొంతమంది ముఖాలు నల్లగా మారిపోయి ఉంటాయి, కాంతిహీనమైపోయి ఉంటాయి, వారికి అర్థమైపోతుంది, వారికి అర్థమైపోతుంది తమని నరకంలోకి విసిరేయడం జరుగుతుందని, తమకి ఇక్కడ నడ్డి విరిచే ప్రస్థానం జరుగుతుందని, తమను తీసుకెళ్లి నరకంలో విసిరేస్తారని వారికి అర్థమైపోతుంది, వారి ముఖాలు నల్లగా మాడిపోయి ఉంటాయి అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పడం జరుగుతుంది. అక్కడ అంటే ఎవరైతే ప్రపంచంలో పాపకార్యాలు చేస్తూ ఉంటారో వారి ముఖాలు నల్లగా మాడిపోయి ఉంటాయి, ఎక్కడ, ప్రళయ మైదానంలో. కానీ పాపాల యొక్క ప్రభావం ఆ పరలోకానికి పరిమితం కాదు, దాని యొక్క ప్రభావాన్ని, దాని యొక్క ఫలితాన్ని ప్రపంచంలో కూడా కనిపిస్తుంది అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అది ఏ విధంగా అంటే వారి ముఖాలు, పాపాలు చేసేవారి ముఖాలు కాంతిహీనమైపోతాయి, నల్లగా మాడిపోతాయి. రెండో విషయం చెప్తున్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఎప్పుడైతే ఒక పాపం చేశారో వారి యొక్క ఉపాధి కుదించబడుతుందట, వారి యొక్క ఉపాధి తగ్గిపోతుంది. ఇబ్నే మాజర్ వస్తుందండి, అది దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మీ ఉపాధి మీ నుంచి తగ్గించి వేయబడుతుంది, ఏదంటే మీ ఉపాధి మీ నుంచి దూరం చేయబడుతుంది. కారణం ఏంటంటే మీ పాపం. ఒక ఆయన ఉన్నాడు, చక్కగా చదువుకున్నాడు, అన్ని ఫస్ట్ క్లాసే, అన్ని ఫస్ట్ క్లాసే, 90-95% చదువు అయిపోయింది, ఉద్యోగం రావట్లేదు, సరైన దారి దొరకట్లేదు, సరైన ఉపాధి దొరకట్లేదు. వాళ్ళ నాన్నగారు చెప్తారు, మా వాడు నెంబర్ వన్ స్టూడెంట్ అండి, ఇంటెలిజెంట్ అండి, కానీ అతనికి సరైన ఉపాధి దొరకట్లేదండి, సరైన ఉద్యోగం దొరకట్లేదండి, గురుగారు కాస్త దువా చేయండి, గురుగారు కాస్త దువా చేయండి. స్టూడెంట్ అయితే నెంబర్ వన్, అన్ని 95%,
Kani ujjogam raavatledu, upadhi doragatledu. Mohati cheptunnaru, guru garu dua cheyadam kadu. Guru garu dua cheyadam kadu, guru garu eppudu dua chestune untaru. Mundu vaadu tauba chesukomanu. Mundu vaadu tauba chesukomanu, vaadu chesina edo paapam kaaranangane vaadi upadhi vaadiki andatledu. Vaadu upadhiki dooram cheyabadutunnadu. పాపం యొక్క ప్రభావం ఆ పరలోకంలోనే కాదు ఈ ప్రపంచంలో కూడా వాడి ఉపాధిని లాగేసుకుంటుంది ఉపాధి వాడికి దూరమైపోతుంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది ఇక మూడో విషయం ప్రశాంతత దూరమైపోతుందట వారి హృదయాల్లో ప్రశాంతత దూరమైపోతుంది ఏంటి అన్నీ ఉన్నాయి ప్రశాంతత లేదు అన్నీ ఉన్నాయి డబ్బు ఉంది సంతానం ఉంది బంధుమిత్రులు ఉన్నారు కానీ ప్రశాంతత లేదు ప్రశాంతత దూరమైపోతుంది అలసడి ప్రతి విషయంలో ఏదో విషయంలో ఆందోళన ఎందుకో తెలియదు ఆందోళన పడిపోతూ ఉంటారు ఎందుచేత అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు వారు చేసిన పాపాల ఫలితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు పాపం అంటే ఏంటో తెలుసా పాపం అంటే ఏంటో తెలుసా పాపం అంటే ఏ పని చేసినప్పుడు నీ హృదయం ఆక్షేపణ తెలియజేస్తుందో ఇది తప్పురా ఎవడు చెప్పాల్సిన అవసరం లేదండి మనం నాలుగు గోడల మధ్య దొంగచాటుగా ఎవరికి తెలియకుండా తప్పు చేసినప్పటికీ పాపం చేసినప్పటికీ ఎవరు మనల్ని హెచ్చరించాల్సిన అవసరం లేదు మన హృదయం హెచ్చరిస్తుంది ఏ పని చేసినప్పుడైతే నీ హృదయంలో ఆక్షేపణ జనిస్తుందో అదే పాపం అన్నారు దైవభక్తులైన వారు ఏ పనైతే నలుగురికి తెలిస్తే బాగోదు అని నువ్వు అనుకుంటావో అదే పాపం అన్నారు ఈ పాపం చేసినప్పుడు నీ హృదయంలో ఆందోళన జనిస్తుంది ప్రశాంతత దూరమైపోతుంది షేకుల్ ఇస్లాం చెప్తున్నారు ఇబ్నే తర్బియా రహమతుల్లాహి వారు ఆయన ఒక చక్కని ఉదాహరణ ఇచ్చారండి ఆ ఉదాహరణ ఏంటంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ఏ ఇంట్లో అయితే కుక్క ఉంటుందో ఆ ఇంట్లోకి దైవదూతలు ప్రవేశించరు కరెక్ట్ కదండి ఏ ఇంట్లో అయితే కుక్క ఉంటుందో ఆ ఇంట్లోకి దైవదూతలు ప్రవేశించరు ఆ ఇంట్లోకి రహమత్ రాదు అల్లాహ్ యొక్క కారుణ్యం రాదు ఈ అది చెప్పి దానికి జోడింపుగా ఆయన ఏం చెప్తున్నారంటే ఇమ్మె దైవ్యాల ఎత్తులాలు ఎవరు ఏం చెప్తున్నారంటే ఎవరి హృదయంలో అయితే ప్రపంచమని కుక్క తిష్ట వేసుకుంటుందో ఎవరి హృదయంలో అయితే మనోవాంఛ అనేటువంటి కుక్క తిష్ట వేసుకుంటుందో వారి హృదయంలో కూడా అల్లాహ్ యొక్క నూరు రాదు అల్లాహ్ యొక్క ప్రశాంతత అల్లాహ్ యొక్క కారుణ్యం వారి హృదయాల్లో ప్రవేశించదు మంచి చెడు ఎప్పుడు రెండు కలిసి ఉండవన్నారు అల్లాహ్ సుబ్హానాహు చెప్పారు ఖురాన్లో వస్తుంది మనోవాంఛని అనుసరించేవాడిని నువ్వు చూసావా వాడు కుక్క లాంటి వాడు మనోవాంఛనని అనుసరించేవాడు తన మనస్సు యొక్క కోరికను అనుసరించేవాడు ఎలాంటి వాడు అంటే వాడు కుక్క లాంటి వాడు అది నాలుక చాచి చొంగ కారుస్తూ ఉంటుంది ఏ విధంగా అయితే ఇంట్లో కుక్క ఉంటే ఆ ఇంట్లోకి దైవదూతలు ప్రవేశించరో అల్లా యొక్క కారుణ్యం రాదో అలాగే ఎవరి హృదయంలో అయితే ప్రపంచం అనేటువంటి మనోవాంఛ ప్రపంచం అనేటువంటి కుక్క తిష్ట వేసుకుందో వారి హృదయంలోకి ప్రశాంతత రాదు వారి హృదయంలోకి అల్లా యొక్క వెలుగు రాదు ప్రాపంచిక వ్యామోహంలో హరామ్ విషయాలు కూడా హలాల్ చేసుకుని ఎవరైతే మరి ప్రపంచం పొందడానికి ముందు వెళ్ళిపోతూ ఉంటారో వారి యొక్క హృదయాల్లో ప్రశాంతత ఉండదు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరుగుతుంది మరి ఎవరైతే పాపం చేస్తారో వారి హృదయంలో ఆందోళన జనిస్తుంది వారిలో ప్రశాంతత కరువైపోతుంది ఇక నాలుగో విషయం చెప్పారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి శరీరం బలహీనమైపోతుంది వారి శరీరం బలహీనమైపోతుంది రోగాలు జబ్బులు అనారోగ్యాలు చూస్తుంటాం నిలబడి కియాన్ చేయలేడు రూపు చేయలేడు సజ్దా చేయలేడు రెండు రకాల ప్రశాంతంగా నమాజ్ చదవలేడు పక్కనే మసీద్ ఉంటుంది మసీదుకి వచ్చి నమాజ్ చదవలేడు నీరసం నీరసం మరి 20 సంవత్సరాల కుర్రాడికి జబ్బులే
ఇంకా అందులో చెప్పాల్సి వస్తే 89 సంవత్సరాల యొక్క వృద్ధులే కాస్త బలిష్టంగా ఉన్నారు, దృఢంగా ఉన్నారు. 20-30 సంవత్సరాలకే జబ్బులు, నీరసం, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రుకు చేయలేడు, సజదా చేయలేడు, శరీరం బలహీనమైపోతుంది. కారణం ఏంటి అంటే దైవ ప్రవక్త సిద్ధుల వంశంలో వారు చెప్తున్నారు వారు చేసేటువంటి పాపాలు. అంటే ఇది వారి మనో మస్తిష్కాలలో రాదు, వారి ఊహకి అందదు. వ్యాపారం పెట్టామండి, వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది కానీ బరకత ఉండట్లేదు, ఉపాధి సరిగా అందట్లేదు. లక్షల్లో వ్యాపారం జరిగిపోతుంది, లక్షల్లో వ్యాపారం జరిగిపోతుంది కానీ బరకత ఉండట్లేదు, సరైన ఆదాయం రావట్లేదు. ఏంటంటే వీడు అంతసేపు ఆ వ్యాపారం మీద ఎలా వ్యాపారం చేస్తున్నాను అనే ఆలోచన ఉంటుంది కానీ మహతి చెప్తున్నారు నా మాట కాదు. వీడి ఆలోచన వ్యాపారం అంటే బరకత రావట్లేదు, వ్యాపారం ఎలా డెవలప్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అనే ధోరణి వీళ్ళు ఉంటుంది తప్ప ఏ తప్పు కారణంగా ఇలా జరుగుతుంది, నా వల్ల జరిగేటువంటి పాపాలేంటి, పొరపాట్లేంటి అనేటువంటి ఆలోచన వీడి యొక్క మనో మస్తిష్కాలలో రాదు. ఎందువల్ల అంటే ప్రపంచం వీడు అలా చేసేస్తుంది, ప్రాపంచిక వ్యామోహం వీడిని అలా చేసేస్తుంది. మరి ఈ పాపాల కారణంగానే మీపై ఈ ఆపదలు విరుచుకుపడుతున్నాయి. ఐదో విషయం, ప్రజల యొక్క హృదయాలలో వాడి పట్ల యావగింపు. ప్రజలు వాడికి దూరం అయిపోతారు, వాడిని అసహించుకుంటారు. ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో వాడిని చీదరించుకుంటారు, వాడిని దూషిస్తూ ఉంటారు. తాగుతుని ఎవరైనా గౌరవిస్తారండి? వ్యభిచారిని ఎవరైనా గౌరవిస్తారా? అబద్ధాల కోరిని ఎవరైనా గౌరవిస్తారా? అంటే పాపాలు చేసేవాడిని, దుష్కార్యపరుణ్ణి ఎవరు గౌరవించరు, అందరూ వాడిని చీదరించుకుంటారు, అందరూ వాడిని అసహించుకుంటారు. ప్రజలలో వాడి పట్ల గౌరవం తగ్గిపోతుంది. ఈ ఐదు విషయాలు వారి పట్ల, ఈ ఐదు ప్రభావాలు వారిపై పడతాయి ఎవరైతే ఒక పాపం చేస్తారు. ఏమండి మనలో పాపం చేయని వారు ఎవరైనా ఉన్నారా? మొహద్దు చెప్తున్నారు ఒకవేళ మేము పాపం చెయ్యట్లేదు అంటే వాడి మనిషి ఉంటాడు, ఏమేంటాడండి? దైవదూత అయి ఉండాలి, దైవదూత అయి ఉండాలి. పాపాలు మనుషుల వల్ల జరుగుతాయి, సహజంగా జరుగుతాయి. అయితే ఆ పాపాలు నిరంతరంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాడి హృదయం మలినమైపోతుంది, వాడి హృదయం మూసుకుపోతుంది. దైవ ప్రవక్తల సెలవు చెప్పారు ఒక తప్పు చేయగానే వాడి హృదయంపై ఒక మచ్చ పడుతుంది, వెంటనే వాడు తౌబా చేసుకుని ఆ మచ్చని కడిగేసుకోవాలి. లేదంటే ఏమవుతుంది, వాడు ఒక తప్పు తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకదాని తర్వాత ఒకటి వాడి హృదయంపై మచ్చలు పడుతూ పడుతూ చివరికి వాడి హృదయం గబ్బు పట్టేస్తుంది, హృదయం మూసుకుపోతుంది, వాడు నాశనం అయిపోతాడు. తప్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి, వాటి పట్ల తౌబా చేసుకుంటూ ఉండాలి, స్వచ్ఛమైన తౌబా చేయాలి అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అది చూస్తుంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు నేను రోజుకి 70 సార్లు తౌబా చేస్తాను, అస్తఫా చెప్తాను. ఇంకో అది చూస్తుంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజుకి 100 సార్లు పాపక్షమాపణ వేడుకుంటూ ఉండేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పారు నీ గతించిన పాపాలు, జరగబోయే పాపాలు అంటే నీ వల్ల జరగబోయే పొరపాట్లు కూడా నేను క్షమించేశానన్నారు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అయినప్పటికీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తౌబా చేస్తూ ఉండేవారు, పాపక్షమాపణ వేడుకుంటూ ఉండేవారు.